ఇదే క్రీస్తు మందిరం, ఇదే భువన సుందరం. ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం, ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం, కలిసుందామందరం. జ్యోతిర్మయుడా, సమీపింపరాని తేజస్సులో వసించు చిరంజీవి, నీకు కొట్లాది స్తుతులు మహిమలు ఘనతలు ప్రభావములు చెల్లిస్తున్నా. ఈ సమయమందు మమ్మల్ందరినీ కూడా ప్రేమించి నీ సన్నిధికి క్షేమముగా నీ రెక్కల నీడన భద్రపరుచుకొని నీ బలిపీఠము చెంతకు ప్రభువ చేర్చినందుకు వందనాలు. నాయనా పక్షిరాజు గూడు నాయనా గూటికి ఏ విధంగా అయితే ఆశ్రయముగా నీ బలిపీఠం ఉన్నదో, ఈ రోజు నాయన పక్షుల వలె ప్రభావం ఉన్నటువంటి బిడ్డలు ఈ రోజు ఎగురుకుంటూ నీ సన్నిధికి వచ్చారు. సంతోషముతో సమాధానముతో వారిని బలిపీఠమును ఆశ్రయించారు, నీ సన్నిధిని ఆశ్రయించారు ప్రభు. నీ సన్నిధిని ఆశ్రయించే వారికి సమాధానం, నీ సన్నిధిని ఆశ్రయించే వారికి నీ కృప దయా కనికరం, నీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించి నీ జీవాత్మను రక్షణను వారికి అనుగ్రహించే దేవుడు నీ వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ప్రత్యేకించి ఈ రోజు ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. జీవము గల దేవుడవు, జీవ ఊటమైనటువంటి దేవుడవు, సజీవుడమైనటువంటి దేవుడవు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడవు, ప్రత్యక్షమైనటువంటి దేవుడవు కనుక నీ స్వరాన్ని ప్రతి బిడ్డ వినిపించండి. ప్రతి బిడ్డ నీ స్వరాన్ని వినుటకు సహాయం చేయండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి మనస్సును ప్రభువా నీ మాటలకు చెవియగుటకు వారి చెవులను మీరు తెరవండి ప్రభువా. వారి హృదయాల్లో ఉన్నటువంటి సమస్య, బాధ, వేదన, శోధన, కన్నీళ్లు, దుఃఖం నీకు తెలుసు కనుక నీ వాక్యము ద్వారా ఆదరించి బలపరిచి ధైర్యము దయచేసి నమ్మకమును వారికి అనుగ్రహించి నిరీక్షణ వారికి అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నా. నీ కార్యములు పొందుటకు విశ్వాస శక్తిని వారికి దయచేయండి. ప్రార్థించినప్పుడు నీ అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించండి. ఈ కార్యక్రమంతటిని నీ సరిదారంలో కప్పచెప్పు. ఆయన సమస్తమును నువ్వు జరిగించు వాడవై ఉన్నావని మేము ఎరిగి ఉన్నాం. సమస్తం మీద అధికారులని మేము ఎరిగి ఉన్నాం. సమస్తము నీ మేలు కొరకు చిత్త ప్రకారముగా జరిగించు వాడవై ఉన్నావని, నీ చిత్తానుసారంగా వాటిని జరిగించే దేవుడవై ఉన్నావని మేము ఎరిగి ఉన్నాం కనుక సమస్తం నీ చిత్తానుసారంగా నీ మహిమ కొరకు, నీ ఘనత కొరకు, నీ ప్రభావము కొరకు ఆయన నీ బిడ్డలకు మేలు చేయువాడవు కనుక మీరే జరిగించి మహిమలు తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి మీ అందరితో కూడా దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. ప్రియబిడ్డలారా, సచ్చిపోయిన దేవుడు కాదమ్మా, సచ్చిపోయి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అంటే సజీవుడు అంటే జీవము కలిగిన, మనతో మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, ముట్టుకునే దేవుడు, పట్టుకునే దేవుడు, నడిపించే దేవుడు, ఎత్తుకునేటువంటి దేవుడు, మనకు ఆదరించే దేవుడు, మనకు కావలసినటువంటి ఓదార్పునిచ్చి మన కన్నీరును తుడిచే దేవుడని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ జీవము గల దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. మనిషి అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి హింసలు గురవుతూ ఉంటాడు. మరి కుటుంబంలో భర్త వలన రకరకాల హింసలు, భర్త కొడుతున్నాడని సంపుతాడని అంటున్నాడు, అయ్యా సంతానం లేదు ఇంకొక భార్యను చేసుకుంటాను అంటున్నాడు అని ఈ విధంగా రకరకాల హింసలు. తర్వాత భార్య ద్వారా హింస పొందిన వారు ఉన్నారు, తల్లిదండ్రుల ద్వారా, మరి ఆ యొక్క ఉద్యోగంలో రకరకాల అప్పుల వారి ద్వారా, ఇట్లా రకరకాల సమస్యలు మనల్ని బాగా ఒత్తిడి చేసినప్పుడు, మన యొక్క మనస్సు బాగా బాధపడినప్పుడు ఏం చేస్తారు మనిషి, ఎక్కడికన్నా వెళ్ళిపోవాలంతే. అంటే మనిషి ఏం చేస్తాడు, బాగా కొంతవరకు తట్టుకోగలుగుతాడు, కొన్ని మాటలు తట్టుకోగలుగుతాడు, హింస తట్టుకోగలుగుతాడు, దెబ్బలు తట్టుకోగలుగుతాడు, కొన్ని కష్టాలు తట్టుకోగలుగుతాడు. అంటే ఆ తట్టుకునేటువంటి శక్తి మనిషికి దేవుడు ఇచ్చాడు. కానీ అది అత్యధికమైపోయినప్పుడు, ఇక ఎక్కువైపోయినప్పుడు, తట్టుకోలేని పరిస్థితిలో ఆ మనిషి ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఇక అన్ని ఇడిచిపెట్టేసి పారిపోవాలి ఎక్కడికన్నా. కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, భర్తలు వెళ్ళిపోతారు ఎక్కడికో, ఈ భర్త బాధ తట్టుకోలేక భార్యలు వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి,
పిల్లలు వెళ్ళిపోతారు. ఆ పిల్లలకు బాగా ఏ చదువురా, వాడికి చదువు రాకున్నా చదువురా అని 24 గంటలు చదవమంటే వాడు 24 గంటలు చదవలేక పాస్ కాలేక ఏం చేస్తాడు, కాలేజీ నుంచి పారిపోతాడు. ఇంటర్మీడియట్ నువ్వు ఎంసెట్ వస్తుందా లేదా అని వాడిని బాగా ఒత్తిడి చేస్తే ఏం చేస్తాడు, వాడికి ఉండేంత ఉంటుంది మైండ్ పనిచేసేంత చేస్తుంది, అంతకంటే ఎక్కువ నువ్వు చదువురా అంటే ఏం చదువుతాడు వాడు, చదవలేడు, తట్టుకోలేక వెళ్ళిపోతాడు. అంటే ఈ మైండ్ ఎంతవరకు తీసుకోగలదో, అంటే 4-5 గంటలు చదివినయే మనకు ఎక్కువ అర్థమవుతుంది, గుర్తుంటుంది, తర్వాత చదివేదంతా ఒట్టిగానే మనిషి ఉన్నవా అంటే ఉన్నావు అంతే, కానీ అది అర్థం కాదు మైండ్కి, అది మైండ్కి ఎక్కదు ప్రియ బిడ్డలారా. కొంతమంది చదవని వాళ్ళకు సంతోషం అవుతాను ఎందుకనంటే అంటే 4-5 గంటలు చాలనుకుంటాను వాళ్ళు, అంటే 4-5 గంటలు చదివితే కాదు, 4-5 గంటలు మంచిగా మనసు పెట్టి చదివితే చాలు, అంతేగాని 16 గంటలు మనసు లేకుండా చదివితే ఏం లాభం, అది అర్థం కాదు మైండ్కి ఎక్కదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి మా ఒత్తిడి ఈ విధంగా పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరో ఒకరోజు ఎవరైనా సరే ఒకనొక సమయంలో ఈ బాధ నేను భరించలేను, ఈ యొక్క సమస్యని తట్టుకోలేను, ఈ యొక్క ఇబ్బంది నేను తట్టుకోలేను, ఈ ఒత్తిడి తట్టుకోలేను, ఈ అప్పుల బాధ నేను తట్టుకోలేను, ఈ అత్తమామల బాధ తట్టుకోలేను అని చెప్పేసి వారు ఏం చేస్తారు, ఇక ఒకే ఒక మార్గం వాళ్ళకి ఏం కనపడుతుంది అని అంటే ఇంట్లో నుంచి పారిపోవడము, లేదా ఆ యొక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడో ఉండడము. 4-5 రోజులు వాళ్ళు జరా ప్రశాంతంగా వాళ్ళ మైండ్ అయిన తర్వాత అప్పుడు గుర్తొస్తారు. ఈ విధంగా ప్రతి మనిషి వారి జీవితంలో మరి బాధపడతారు, కానీ వారు పారిపోయినప్పుడు దేవుడు వారితో ఉంటాడు, దేవుడు ఆదరించాలని, దేవుడు వారితో మాట్లాడాలని, దేవుడి యొక్క శక్తిని వారికి ఇవ్వాలని దేవుడు చూస్తాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ సమస్య నుంచి మన ఏ బాధ అయినా ఏ ఒత్తిడైనా ఏ ఇబ్బంది అయినా మనం తట్టుకోవాలి అనంటే దేవుడి యొక్క వాక్యము ద్వారానే, దేవుని యొక్క వాక్యమే మనల్ని ఆదరించేది, దేవుని యొక్క వాక్యమే మనల్ని బ్రతికించేది, దేవుని యొక్క వాక్యమే తిరిగి పనిచేయడానికి ఎలాంటి హింసనైనా ఎలాంటి కష్టాన్నైనా ఎలాంటి బాధనైనా తట్టుకోవడానికి మనకు శక్తినిస్తుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి మాకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, మరి మాకు కూడా ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి, అయినా ఆ వాటి గురించి బాధ వాటి గురించి చింత అనిపించదు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనిషికి తట్టుకునేంత ఉంటుంది, కానీ తట్టుకోలేనటువంటి వాటి అన్నిటినీ తట్టుకొని భరించగలగాలి అనంటే ఆ వాక్యం దేవుని యొక్క సన్నిధి మాత్రమే మనల్ని ఆదరించి ఓదార్చి నడిపించగలదు. ప్రియ బిడ్డలారా, మనం ఒక వాక్యాన్ని దేవుని యొక్క వాక్యంలో చదువుకుందాం. ఆదికాండం 16:6. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పెను. సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి పారిపోయింది. ఏమైందమ్మా, ఇక మనిషికి గుర్తొచ్చేది ఏంది, పారిపోవాలి అంతే. ఎక్కడికి పారిపోవాలి, ఏం తెలియదు, బయటికి పారిపోయిన తర్వాత ఏంది ఇట్లా పారిపోయొచ్చినా అని అప్పుడప్పుడు అప్పటిదాకా మైండ్ పనిచేయదు వాళ్ళకి. ఈ యొక్క హాగరు కూడా ఏం చేసేది, హాగరు అంటేనే పారిపో, ఆమె పేరు ఏంటంట, పారిపోయేది హాగరు అంటే. ఆ విధంగా హాగరు ఏం చేస్తున్నది, షారాయి బాధ పెడుతున్నది, ఆమెను హింస పెట్టేది, సూటిపోటు మాటలు మాట్లాడుతున్నది, ఆమె కూర్చుంటే ఓరుస్తలేదు, నిలబడితే ఓరుస్తలేదు, ఆమె ఆ ఏం మాట్లాడినా ఓరుస్తలేదు, తింటే ఓరుస్తలేదు, ఆమె పడుకుంటే ఓరుస్తలేదు, మాట మాట్లాడితేనే ఆ మీదకి గుర్రు గర్ర అంటున్నది ఎవరు, షారా. ఈ విధంగా భయంకరంగా హాగర్ను బాధ పెట్టినప్పుడు హింస పెట్టినప్పుడు ఆమె ఏం చేసేది, కొన్ని రోజులు తట్టుకున్నది, ఇక ఆమె తట్టుకోలేకపోయాది ఆ యొక్క హింసను, ఆ బాధను తట్టుకోలేకపోయాది. కాబట్టి ఈ యొక్క షారా యొక్క బాధ నేను నుండి విముక్తి కావాలంటే ఈమె దగ్గర నుంచి నేను పారిపోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వాళ్ళు ఉంటున్నటువంటిది ఎడారి ప్రాంతం,
ఒక వేళ ఆమె పారిపోయినా కూడా ఎక్కడ ఉండలేదు, తిరిగి ఎడారిలో ఆమె ఇంకా చనిపోవలసిందే, అలాంటి పరిస్థితిలో ఆమె జీవిస్తుంది. మరి నీవైనా సరే అనుకుంటావు, నేను పారిపోతే హాయిగా ఉండొచ్చు, నేను పారిపోతే హాయిగా జీవించవచ్చు, నేను పారిపోతే ఇక నా ఇష్టానుసారంగా జీవించవచ్చు, ఇక నువ్వు పారిపోతే ఇంకా ఎక్కువ సమస్యలు తెచ్చుకుంటావు, ఇంకా ఎక్కువ హింసకు, ఇంకా ఎక్కువ బాధకు, ఇంకా ఎక్కువ అయినటువంటి ఒత్తిడికి గురవుతావు తప్ప నీ బాధ పోదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ అబ్రహాము జీవించిందంతా ఎడారి ప్రాంతము, నిర్మానుష్యమైనటువంటి ప్రాంతము, అక్కడ జనులు ఎక్కువ ఉండేవారు కాదు, ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడక్కడ డేరాలు వేసుకొని ఉండేటువంటి వారు. ఆమె పారిపోతున్నది ఆ యొక్క అబ్రహాము దగ్గర నుంచి, షారాయి దగ్గర నుంచి అనుకున్నది కదా, ఇక నేను ఆగుంటా, ఈమె దగ్గర నుంచి పోయిందే ఉత్తమము అనుకొని ఏం చేసేది, పారిపోయింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పారిపోయినప్పుడు ఏం జరిగాదో మనం దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. చదువు. యెహోవా దూత, యెహోవా దూత అరణ్యములో, అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, నీటి బుగ్గ యొద్ద అనగా, అనగా చూరు మార్గములో, చూరు మార్గములో బుగ్గ యొద్ద, బుగ్గ యొద్ద కనుగొని, ఆమెను కనుగొని, షారాయి, షారాయి, షారాయి దాసి, షారాయి దాసివైన హగరు ఎక్కడ నుండి వచ్చి, ఇక్కడ నీటి బుగ్గ దగ్గర దేవుని దూత కనుగొంటున్నది. ప్రియమైనటువంటి బిడ్డలారా, నీవు దేవుని యొక్క సన్నిధి నుండి కానీ, లేదా నీ కుటుంబం నుండి కానీ, కాలేజీ నుంచో ఇంకెక్కడి నుంచైనా ఈ యొక్క బాధ నేను తట్టుకోలేను అని నువ్వు పారిపోతున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నిన్ను ఆ సమస్య నుంచి, బాధ నుంచి విడిపించడానికి ఆయన దూతను దేవుడు నడిపిస్తున్నాడు. ఈ హాగర్ని ఎక్కడ కనుగొన్నాడంటే నీటి బుగ్గ యొద్ద ఆమెను కనుగొని ఆమెను అడుగుతున్నాడు. చదువు. షారాయి, షారాయి, షారాయి దాసివైన ఆగరు, ఆగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అడిగినందుకు అది, అది నా యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. చూడండి, ఒక బావి దగ్గరికి వచ్చాది. ఎందుకనంటే దేవుడు ఆయన సన్నిధి అయినటువంటి, జీవ ఊట అయినటువంటి, ఆయన జీవము గల వాక్యము దగ్గరికి దేవుడు మనల్ని రమ్మంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే యిర్మీయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది, 2వ అధ్యాయము యిర్మీయా గ్రంథము 13వ వచనం. నా జనులు రెండు నేరములు చేసిరి, చేసియున్నారు జీవ జలముల ఊటనైనా నన్ను విడిచి. చూడండి, దేవుడు జీవ జలముల ఊట, దేవుడు సజీవుడైనటువంటి వాడు, దేవుడు సజీవుడైనటువంటి బావి క్రీస్తునందు బిడ్డలారా. అంటే ఆ యొక్క సజీవుడైనటువంటి బావిలో, ఆ సజీవమైనటువంటి బావిలో, ఆ జీవ ఊట అయినటువంటి ఆ బావిలో ఆ నీళ్లను మనము త్రాగినప్పుడు ఆదరించబడతాం, ఓదార్చబడతాం, బలపరచబడతాం. క్రీస్తునందు బిడ్డలారా, మనిషి బాగా దప్పికైనప్పుడు ఏం చేస్తాడమ్మా, నీళ్ల కొరకు వెతుకుతాడు కానీ బిర్యానీ కొరకు వెతకడు. బిర్యానీ పెట్టినా తినడు కానీ ఏం తింటాడు, ఏం కావాలి, నీళ్లు కావాలి. అంటే మనిషి నీళ్లు తాగినప్పుడు ఎంత సంతోషం, ఎంత సమాధానం కలుగుతుందో దేవుని యొక్క వాక్యాన్ని బాధలో మరి మనం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనల్ని ఆదరిస్తుంది, ఆ శక్తిని ఇస్తుంది, బలమిస్తుంది. 119వ కీర్తనలో కీర్తనకారుడు దేవుని యొక్క వాక్యాన్ని గురించి చెప్తున్నటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చూడండి, నా బాధలో నెమ్మదిని కలుగజేసేది దేవుని వాక్యమే. మనుషులు దేవుని వాక్యాన్ని చదవరు కానీ టీవీ చూస్తారు, లేదా ముచ్చట్లు పెడతారు, ఇంకోరి దగ్గరికి పోయి ఏం చేస్తూ ఉంటారు, అక్క నన్ను పలానా వాళ్ళు ఇట్లా అన్నారు, నా భర్త కొట్టిండు, నా బావ కొట్టాడు, నా యొక్క అక్క కొట్టాది, నా స్నేహితుడు కొట్టాడు అని చెప్పి ఏం చేస్తారు, వాళ్ళ బాధలన్నీ మనుషులకు చెప్పుకుంటారు. కనుక ఆదరించబడరు, ఓదార్చబడరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ నీవు దేవుని యొక్క వాక్యాన్ని తెరిచి, దేవుని యొక్క బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు తెరిచి నువ్వు చదివితే దేవుడు ఆ వాక్యము ద్వారా నిన్ను బ్రతికిస్తాడు, ఆ వాక్యము ద్వారా నిన్ను ఓదారుస్తాడు, ఆ వాక్యము ద్వారా నీ యొక్క కన్నీరును దేవుడు తుడగలుగుతాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే ఆ యొక్క బాధలో నీ ఉన్నప్పుడు ఈ వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే నీ దప్పిక తీరుస్తుంది. ఈరోజు నువ్వు పరిగెత్తాల్సింది ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల దగ్గరికి కాదు,
సచ్చిపోవడానికి రైలు పట్టాల దగ్గరికి కాదు, లేకపోతే సచ్చిపోవడానికి చెరువు దగ్గరకో బావి దగ్గరకో కాదు, నువ్వు వెళ్ళాల్సింది సజీవుడైనటువంటి దేవుని బావి యొద్దకు నువ్వు వెళ్ళాలి. అక్కడ ఆయన జీవం గల వాక్యాన్ని నేను నీకు బోధిస్తాడు, ఆ జీవం గల వాక్యము ద్వారా నిన్ను ఆదరిస్తాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ హాగర్ పారిపోతున్నది, అమ్మ ఈ యొక్క షారయ్యో బాధ నేను తట్టుకోలేను అని ఎప్పుడైతే వెళ్ళాదో బావి దగ్గరికి, అక్కడ దూత కనబడి ఆ దూత హాగర్తో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు కూడా ఆయన వాక్యము ద్వారానితో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు బ్రతికించే దేవుడు, దేవుడు మనల్ని సజీవులుగా ఉంచే దేవుడు, దేవుడు మనల్ని మన మరణం నుంచి లేవనెత్తేటువంటి దేవుడు, మన సమస్యల నుంచి విడిపించే దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు ఆ యొక్క సమస్య గురించి ఆలోచిస్తాం, ఆ సమస్యను తప్పించుకునేటువంటి మార్గములో మనం ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు చేసి చచ్చిపోవడానికి పారిపోవడానికి ఈ లోకమును ఈ దేశాన్ని విడిచిపెట్టి స్థలాన్ని విడిచిపెట్టి పరిగెడతాము, కానీ ఎక్కడికి పరిగెత్తలేము. ప్రియ బిడ్డలారా, ఆ హాగరు పరిగెత్తాది, కానీ దేవుని యొక్క వాగ్దానం ఆమెకున్నది, మరి అబ్రహాం యొక్క సంతానాన్ని ఆమె మోస్తున్నది అనేది గుర్తుపెట్టుకోలేదు. చాలాసార్లు దేవుని మాటను మనం మర్చిపోతాం, దేవుని వాగ్దానాన్ని మర్చిపోతాం, దేవుడి యొక్క నిబంధనను మర్చిపోతాం, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అని మర్చిపోతాం, దేవుడు మనల్ని బంధించాడు ఆయన యొక్క ప్రేమ చేత అనేది మనం మర్చిపోతాము. ఈ లోకములో మనం ఇక హాయిగా ఆ ఒక్క శ్రమను మాత్రమే తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ దేవుని యొక్క వాగ్దానం, దేవుని ఆశీర్వాదము, ఆ యొక్క గర్భములో ఉన్నటువంటి శిశువు, ఆ అబ్రహాము సంతానము, అబ్రహాం వల్ల కలిగినటువంటి సంతానము, ఆమె మర్చిపోయాదది, పారిపోతున్నది. అందుకే దేవుడు ఆమెకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని చదువు, 9వ వచనము. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళుము, ఆమె చేతి క్రింద అణిగిమణిగి ఉండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. అది లెక్కింపబడలేనంతగా, ఎందుకంటే హాగరి యొక్క గర్భములో సంతానం ఉంది, ఒక గొప్ప జనముంది, దేవుడు ఆశీర్వదించబోయేటువంటి జనమున్నది అని చెప్పి హాగరు మర్చిపోయాది. అబ్రహాము ద్వారా గర్భము దాల్చాను, అబ్రహాము ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి అని హాగరు మర్చిపోయాది. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నీ జీవితంలో అనేకమైనటువంటి మేళ్లను చేశాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలను నిబంధనను నీవు మోస్తున్నావని మర్చిపోయి ఏం చేస్తావు, పారిపోవడమే ఒకటి అని చెప్పి ఆలోచన చేస్తావు. ఏం ఆలోచన చేస్తావు, పారిపోయింది అయిపోతుంది అంతేగా, అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయి, అన్ని సమస్యలకు పరిష్కారం అయిపోతుంది, అన్ని సమస్యలకు ఫుల్ స్టాప్ అని చెప్పి అనుకుంటారు. కానీ అన్ని సమస్యలకు ఫుల్ స్టాప్ కాదు, ఇంకెక్కువ సమస్యలకు ప్రారంభం. ప్రియ దేవుని బిడ్డలారు, హాగరు పారిపోయాది, కానీ నీళ్ళ దగ్గరికి నీళ్లు కావాలని బావి దగ్గరికి పోయింది ఆమె. ఎక్కడికి పోయాది, అక్కడ దేవుడు ఆమె యొక్క మార్గాన్ని ఏం చేశాడు, అక్కడ ఇక్కడ తిరగకుండా ఆ బావి యొద్దకు నడిపించాడు. ఎప్పుడైతే బావి యొద్దకు వెళ్ళాదో దూత ఆ బావి యొద్ద ఆమెతో మాట్లాడుతున్నది. అందుకే ఆమె ఆ బావికి ఏమని పేరు పెట్టాదో మనం ఒకసారి దేవుని వాక్యంలో చదువుకుందాం. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. చూడండి, చూచుచున్న దేవుడవు నీవే. ఎవరే యేసుప్రభు? ఎవరమ్మా చూచుచున్నటువంటి దేవుడు? యేసుప్రభు చూచే దేవుడు. నీవేం చేస్తున్నావో, నీ బాధ ఏందో, నీ హింస ఏందో, నీ కష్టమేందో అన్నిటినీ చూచే దేవుడు. కానీ మనుషులు వారి కష్టాల నుంచి తప్పించుకోవడానికి అనేకమైనటువంటి వ్యర్థ మార్గాలను అనుసరించి, అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి మార్గాలను అనుసరించి దేవుని గొప్ప ఆశీర్వాదాలను, గొప్ప దీవెనలను వారు కోల్పోతారు వారి యొక్క జీవితంలో. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నది, దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో పొందుకోవడానికి, దేవుని వాక్యము ద్వారా ఆదరించబడటానికి నీవు పోవలసింది దేవుని సన్నిధికి, నీవు పోవలసింది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయములోనికి. ఆయన యొక్క ఆలయంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు
అప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు ప్రియమైనటువంటి బిడ్డలారా. దావీదు కూడా అనేకమైనటువంటి కష్టాలు అనుభవించాడు. ఎప్పుడైతే ఆయన కష్టాలు వచ్చాయో ఆయన మొట్టమొదటిగా చేసేటువంటి పని దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేయడము. ప్రియ బిడ్డలారా, దేవుని మాట కొరకు కనిపెట్టడం, దేవుని మాట కొరకు ఎదురు చూసేవాడు. ఈరోజు మరి నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ అందుకే దేవుని వాక్యం చెప్తున్నది, ఈ లోక సంబంధమైనటువంటి వాటి మార్గాలలో మనం వెళ్తే మనకు నిజమైనటువంటి శాంతి, నిజమైనటువంటి ఆదరణ, నిజమైనటువంటి నెమ్మది, సమాధానం దొరకదు. కానీ ఇక్కడ సజీవుడైనటువంటి వాని బావి, నిన్ను చూసేటువంటి వాని బావి యొద్దకు నువ్వు వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు నీ యొక్క బాధను కనిపెట్టి నీలో హృదయంలో ఉన్నటువంటి బాధను తొలగించి ఆ జీవ ఊట అయినటువంటి దేవుడు ఆ జీవ జలాన్ని నీకు దయచేస్తాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, పరిశుద్ధుడా, బలవంతుడా, శక్తివంతుడా, సర్వాధికారి అయిన జీవము గల దేవ, సజీవుడా, ఈ సమయమందు బిడలు నీ సన్నిధికి ఎంతో దుఃఖముతో, బాధతో, హింసతో వచ్చారు, ఖాళీ హృదయముతో వచ్చారు. అన్నీ ఉన్నా అశాంతి, అసమాధానము, నెమ్మది లేదు జీవితములో. అయోమయముతో ఉన్నారు, ఏందో నా జీవితం ఏం అర్థం కావడం లేదు అనుకుంటున్నారు. ఈరోజు వారికి ఆదరణ, ఓదార్పు, సంతోషం, పట్టజాలని విస్తారమైన దీవెనలు మీరే అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాం ప్రభు. వీళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరించి వారి ప్రతి కష్టాన్ని తొలగించి, ప్రతి ఇబ్బందిని తొలగించి జీవితానికి గమ్యాన్ని, దిశను దయచేయండి. నీ వల్ల వారు జీవించినకు, చలించినకు, ఉనికి కలిగి ఉండుటకు ప్రభువా నీ దయా దాక్షిణ్యమును వారికి అనుగ్రహించండి. మీరే వారి జీవితము ద్వారా మహిమను తెచ్చుకొనమని, నీ నామానికే ఘనత తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నాకు చాలా ఫీవర్గా, నీరసంగా ఉన్నాను, మా పేరెంట్స్ అందరు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు సెలెక్ట్ కాలేవు అని అన్నారు. నేను దేవుని పైన నమ్మకం ఉంచున్నాను. మండే రోజు కాల్ చేస్తే బ్రదర్ ప్రేయర్ చేశారు, నేను ఈవెంట్స్లో సెలెక్ట్ అయ్యాను. దేవుని నామానికి స్తోత్రం. పాలయ్య ప్రకాశయ్యకు వందనాలు. పాలయ్య ప్రకాశయ్య నా పేరు పెట్టి పిలిచిండు. అనితని సమక్షలన్నీ తీసేయబోతానని, అప్పుల బాధ నుండి తీసేయబోతానని పేరు పెట్టి పిలిచిండు. అయ్యలకు నా హృదయపూర్వక వందనాలు. నా పేరు ప్రశాంత్, మాది షాయంపేట, గీసుగొండ మండలం, వరంగల్ డిస్టిక్. నాకు బుధవారం రాత్రి తలలో వెనుక భాగంలో చాలా నొప్పి లేచింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కూడా చూడలేదు, బాబుడికి ఏం కాలేదు, బాగానే ఉంది అని చెప్పాడు. నేను లేదండి, నాకు చాలా నొప్పి లెగుస్తుంది, నా హార్ట్ బీట్ కూడా చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది, చాలా భయంగా ఉంది అని చెప్పాను. బాబు నీకు ఏం కాలేదు, నువ్వు వెళ్ళి పడుకో, ఇంటికి వెళ్ళి అని చెప్పాడు. నాకు చాలా ఏడుపు వచ్చింది, పిచ్చోడిని అయిపోతానేనో భయం వేసింది. ఆ రోజు నైట్ నేను కన్నపురంకి ఫోన్ చేస్తే పాలయ్యకు ఫోన్ లిఫ్ట్ చేశాడు, ఫోన్ లిఫ్ట్ చేసి ప్రేయర్ చేశాడు. ప్రేయర్ చేయగానే నాకు స్వస్థత కలిగింది. పాలయ్యకు ప్రకాశయ్యకు వందనాలు. పాలయ్య ప్రకాశయ్యకు వందనాలు, దేవినికి వందనాలు. నా పేరు అనూష, మాది ఇల్లందా. నేను ఈవెంట్స్కి వెళ్ళే 2 డేస్ ముందు నాకు విపరీతమైన కాలు నొప్పి అయింది. అయినా దేవుడు నన్ను అందులో నుండి అన్ని మెరిట్లో వచ్చేటట్టు దేవుడు నాకు తోడయ్యండి ఈవెంట్స్లో వచ్చేటట్టు చూసి. దేవునికి స్తోత్రం. పాలయ్యకు ప్రకాశయ్యకు వందనాలు. నా పేరు అనూష, మాది నందను. నేను ఈవెంట్స్ పోయే ముందు నాకు ఫీవర్ వచ్చింది, అయినా కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాతకి నా హైట్ సరిపోదానని పక్కకు పెట్టారు. దేవా నీ చిత్తం, నేను ఇక్కడ వరకు వచ్చాను, ఇక్కడ నుండి ఇంటికి పంపిస్తే పంపి, నీ చిత్తం ఉండి ఇక్కడ దాకా వచ్చాను, పంపిస్తావు పంపిస్తావు నీ ఇష్టం అనుకుని ప్రార్థన చేసుకున్నా. దేవా నేను ఈవెంట్స్లో వస్తే నీకు సాక్ష్యం చెప్తాను అనుకున్నా. మళ్ళీ నన్ను పంపించిన వాళ్ళు మళ్ళీ నన్ను వెనక్కి పిలిచి నీ హైట్ సరిపోద్దని పంపించారు. మెరిట్తో నేను ఈవెంట్స్లో మంచిగా పాస్ అయ్యాను. యాదగిరి ఆగపేట, 2-3 లక్షలు ఖర్చు చేసుకొని నా పానం బాగలేదు, ఎక్కడికి వచ్చిన కాంచి
నా ఆరోగ్యం మంచిగా ఉన్నది, మా భార్య గురించి, సంతానం గురించి వచ్చినా. హల్లెలూయా. మరి ఆయనకు ఆరోగ్యం బాగలేదు. మరి నా వందనాలు. మొన్న మా నాన్నకు కొంచెం చెయ్యి కాళ్ళు ప్రాబ్లం ఉండే, లేవనికి రాలేదు. ఆ రోజు సెకండ్ చూసేటప్పుడు ప్రేయర్ తీసుకుని వచ్చినప్పుడు ప్రకాష్ అయ్య గారు కరెక్ట్ మాకు తగ్గ వాక్యంతో మాట్లాడారు. స్వస్థపరిచేది మందులు డాక్టర్లు కాదు, కానీ స్వస్థపరిచేది దేవుడు అని. ఈరోజు వాక్యం ద్వారా నాతోనే మాట్లాడాడు దేవుడు. హృదయం మోసకరమైనదని ఈరోజు నేను దేవుని ఆత్మచేత నింపబడ్డాను. దేవునికి వందనాలు. దేవునికి స్తోత్రాలు. పాలయ్యకు ప్రకాశయ్యకు వందనాలు. నేను మొన్న ప్రార్థన మీటింగ్స్ అయినప్పుడు లాస్ట్ రోజు వచ్చాను. నాకు ఉద్యోగం కావాలని చాలా కన్నీరు పెట్టాను. అప్పుడు అయ్యా ఖచ్చితంగా ఉద్యోగం కోరుకున్న వాళ్ళకి ఉద్యోగం వస్తుందని చెప్పారు. నేను కలెక్టర్ ఆఫీస్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను. అయ్యకు నిన్న ప్రేయర్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తే నాకు జాబ్ వచ్చింది. సెప్టెంబర్లో నాకు శాలరీ 9 నుంచి 15 వరకు ఇస్తా అన్నారు. నా ఫస్ట్ శాలరీ నేను మందిరానికి ఇస్తానని అయ్యకు మాట ఇస్తున్నాను. అయ్యకు పాలయ్యకు వందనాలు. ఉద్యోగం ఇచ్చాడు, చెప్పాలి కొట్టండి గట్టిగా. దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. నేను మే నెల మీటింగ్స్ కి వస్తా ప్రభువా, నా కడుపులో ఉన్న గడ్డ తీసేయమని అడిగినను. ఇప్పుడు పాలయ్యలో ఉండి స్వర్ణ నీ కడుపులో ఉన్న గడ్డను తీసివేస్తున్నా అని మాట్లాడి. దేవునికి నామానికి వందనాలు. మీరు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్ లో మమ్మలను సంప్రదించగలరు. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు గారు, రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు మరియు మా ప్రార్థనా బృందము 24 గంటలు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నంబర్లు 0871122311 5, 9247009336 మరియు 9347009336. మా ప్రార్థనా సమయాలు ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు. ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రికాల ప్రార్థన. ప్రతి నెల 4వ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు యవనస్తుల ప్రార్థనలు. ప్రతి ఆదివారము గెత్సమనే ప్రార్థనా మందిరం కరుణాపురంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరాధన జరుగును. ఈ మా కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే తెలియజేయవలసిన మా చిరునామా: క్రీస్తు కిరణాలు, క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము, కరుణాపురం, పెద్దపెండ్యాల, వరంగల్, పిన్కోడ్ 5061 51, తెలంగాణ, ఇండియా. అవర్ అడ్రస్: క్రీస్తు కిరణాలు, క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్, కరుణాపురం, పెద్దపెండ్యాల్, వరంగల్, 5061 51, తెలంగాణ, ఇండియా. ఈమెయిల్ paulsonraj@yahoo.co.in, jprakash9000@yahoo.co.in, societyofchrist02@gmail.com, అవర్ వెబ్సైట్ www.christjyoti.org. దేవుడు మిమ్మల్ని దీవించును. గాడ్ బ్లెస్ యు.